నేను మమ్మీ సౌమ్య కలిసి ఒక పెద్ద కార్నివల్ లాగా ఉంటుంది హ్యాబిట్స్ కి. ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ పోతే ఓన్లీ వన్ సైడ్ డిస్పోజబుల్ చెంచాలు స్పూన్ తొందరలో సౌమ్య బ్లాగులు స్టార్ట్ చేస్తుంది. నెలకొక బ్లాగ్ వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు మీ ముందుకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన, అదేంటంటే అగారో వారి గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్. అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ మనకి 400 వాట్స్ మోటార్తో వస్తుంది అండ్ 12 kPa పవర్ఫుల్ సక్షన్ తోటి వస్తుంది అనమాట. వాడడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది అండ్ దాని కిందనే యారో బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మన ట్యాంక్ అనేది ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. 350 ml డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ట్యాంక్ అనమాట. సో దీని మీద లాక్ అన్లాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇట్లా అంటే అన్లాక్ అయిపోతుంది అండ్ ఇట్లా అంటే లాక్ అయిపోతుంది అనమాట. అనగా మనం ఓపెన్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి క్లీనింగ్ ఫిల్టర్ అండ్ దీని లోపల అన్ని సెక్షన్స్ అనేది ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీని లోపల ఆల్రెడీ మళ్ళీ పార్టిషన్స్ ఉన్నాయి. అంటే ఎలా ఎలా పెట్టేసేయాలి, ఎట్లా క్లోజ్ చేసేయాలని ఇట్లా పెట్టేసేసి మళ్ళీ ఇది మూసేసేస్తే ఈజీగా క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మ్యాక్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఒకవేళ డస్ట్ నిండింది అనుకో మనం సేమ్ ఇట్లా ఓపెన్ చేసేసి క్లీన్ చేసేసేయాలన్నమాట లోపల ఉన్న డస్ట్ ని. సో ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ ఇండికేటర్ అనమాట, మన డస్ట్ అనేది లోపలికి ఎట్లా పోతుందో ఈజీగా చూసుకోవడానికి. సో ఇవి వచ్చేసేసి వెంట్స్ అనమాట, ఇక్కడ నుంచి మన వాక్యూమ్ వేడి గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ వాడడం అనుకోండి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఓవర్ హీట్ కాకుండా. బెస్ట్ ఫీచర్ కదా, మనకి ఏంటంటే సేఫ్టీ ముఖ్యం కాబట్టి దీంట్లో దిస్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఓవర్ హీట్ అయింది కాబట్టి ఆగిపోతుంది, దాని తర్వాత ఇది మళ్ళీ కూల్ డౌన్ అవుతుంది, మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు క్లీన్ చేయడం. సో ఇక్కడ మనం టర్న్ చేస్తే యూవీ లైట్ కూడా ఉందన్నమాట. దీని వల్ల ఏంటంటే 99.9% బ్యాక్టీరియా అనేది కిల్ చేసేస్తుంది. ఇది ఇగో దీని లోపల యూవీ లైట్ ఉంది, మీరు చూడొచ్చు. ఒకవేళ మనం వాడిన తర్వాత దీనికంటే టచ్ చేసే కాలుతుంది, సో బీ కేర్ఫుల్. సో ఇట్ రిమూవ్స్ బ్యాక్టీరియా అండ్ ఎలిమినేట్స్ మైట్ అనమాట అండ్ దిస్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ ఇక. సో దీంట్లో 3 wheels అనేవి ఉన్నాయి మన మూమెంట్ కోసం ఈజీగా ఉండడానికి. సో ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది, అది వచ్చేసేసి హ్యాండ్ బటన్. ఇట్లా ప్రెస్ చేసామనుకోండి మన వాక్యూమ్ అనేది ఇక్కడ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే లోపల ఏదైనా డస్ట్ ఇంకా మిగిలిపోయింది అనుకోండి అది ఆటోమేటిక్గా ఇట్లా సైడ్ల నుంచి బయటికి వచ్చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా వైర్ అయితే ఎంత పెద్దగా ఉందో, దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన మ్యాట్రిస్ ఎంత పెద్దగా ఉన్నా దీన్ని మనం ఈజీగా యూజ్ చేయవచ్చు. సో ఫైనల్గా ఇక క్లీనింగ్ అయితే అయిపోయింది, మీకు డస్ట్ ఇల్లు ఎంత నిండిందో చూపిస్తాను. వామ్మో ఇంతగానమా దేవుడా, ఇంతగానం చెత్త ఉందా మా బెడ్ మీద, డస్ట్ చెత్త కూడా కాదు డస్ట్, డస్ట్ అంటే డస్ట్. దీంట్లో ఎంత బ్యాక్టీరియా ఉందో ఏమో. లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి తీసిన తర్వాత మీరు దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎండబెట్టి తర్వాత మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వాషబుల్ కాబట్టి ఈజీ టు యూస్. సో మీరు కూడా గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి కొనేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. నేను మమ్మీ సౌమ్య కలిసి గణేష్ నిమజ్జనంలో అవుతున్నాయి కాబట్టి హ్యాబిట్స్ ఎవ్రీ ఇయర్ మేము పోతాము. సో ఈ ఇయర్ కూడా హ్యాబిట్స్ అట్లా కూర్చుంటాం, కుర్సాగా కూర్చొని మంచిగా ఊరేగింపుతో తీసుకెళ్తారు, పాటలు పాడుకుంటా, ప్రసాదాలు పంచుకుంటా, పువ్వులు ఎగిరేసుకుంటా, బో ఫుల్ అంటే ఫుల్ హవా సెన్సేషన్ ఉంటుంది, అలా ఒక పెద్ద కార్నివల్ లాగా ఉంటుంది. సో ఇప్పుడైతే అది పోతున్నాము, నేనైతే మన సెల్లార్లోకి వచ్చిన కార్ తీయడానికి. ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ మన డ్రైవర్ ఫర్ మమ్మీ అండ్ సామి తప్పదు కాబట్టి. కార్ స్టార్ట్ చేసి మేము పోతాం.
మిగతా కన్వర్జేషన్ అంతా కార్లో మాట్లాడదాం. కానీ ఇప్పుడు మేము పోయేది హ్యాబిట్స్కి. ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ పోతే ఓన్లీ వన్స్ హసక్ 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 ఇట్లుంటాం. సో హ్యాబిట్స్ కోదాం మనం. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్. సో ఐమ్ సారీ, వీఆర్ ఫ్రెండ్ సోమ్యా ఇస్ బ్యాక్. నువ్వు కనిపిస్తలేవు మామిడి కోతున్న మనం చెప్పు. గణేశుని నిమజ్జనం అవుతున్నాయి చూడనికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తున్నాం చూడడానికి? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎందుకంత వెళ్తున్నాం? హ్యాబిట్స్ హ్యాబిట్స్ కాదు అది. హ్యాబిట్స్ హ్యాబిట్స్ అన్నారు. ABIDS పాజిగుందామని బిహేవ్ చేస్తున్నా. నువ్వు అదే ఊర్లోకి తీసుకొని వస్తున్నావు నన్ను. స్వామి అయితే తెలిసిందే ఊరు. ఎప్పుడు స్వామి అవే బట్టలలో కనిపిస్తుంది గైస్? బ్లాక్ బట్టలు ఇంట్లో మంచిగా ఉండాలి కదా. ఆడ ఎంత మంది వస్తారు మనకి వాళ్ళ ముఖంలో స్వామి వాళ్ళ ముఖాలు ఇట్లా దాన్ని చూసి మమ్మీ కూడా కోడే. నువ్వే మమ్మీ కూడా పింక్ పింక్ వేసుకుని మొత్తం బెలూన్ పాయింట్ వేసుకుని. గైస్ ఇట్స్ ఎ ట్రెండ్, బెలూన్ అంట దాని కార్గో పారాషూట్ ప్యాంట్. నీకు తెలుసా ఈ ప్యాంట్ వేసుకుని బిల్డింగ్ మీకు ఎందుకు తొంగుకోవచ్చు? పారాషూట్ ఓపెన్ అవుతుంది. పిచ్చర్ల గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. గైస్ ఇగో స్పూన్ లు పట్టుకొని పోతున్నాం మేము. మమ్మీ ఐబ్రో పెన్సిల్ ఎందుకు మన చెవిటో సేపు మన రుద్దుకుంటది అంట. సో ఇక కంటిన్యూ. కొంచెం పొజిషన్ కెమెరా యాంగిల్ చేంజ్ చేసిన స్వామి అయితే స్వామి రీల్ చూసుకుంటా కూర్చో. నువ్వు ఇక్కడ ముంగలకి వచ్చి మాట్లాడు. స్వామికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు రానీకి. రేపు బ్లాగ్ చేస్తారు గాయస్ ఇగో తొందరలో స్వామి బ్లాగులు స్టార్ట్ చేస్తుంది. తొందరలో ఇక స్వామి అది కొత్త ఛానల్ పెట్టి ఆమె సపరేట్ గా బ్లాగ్ చేస్తుందంట. నెలకు ఒక బ్లాగ్ వస్తుంది చూడండి. నేను ఫిక్స్ ఇది నెలకు ఒక బ్లాగ్. టూ వీక్స్ ఒక బ్లాగ్. అప్పుడు ఎందుకు నేను ఖాళీ నేను డిఓపి నేను చేసుకుంటా ఎడిటర్. ఎడిటింగ్ ఏమన్నా దొరికిపోతావు అన్ని కానీ ఎడిటింగ్ తోడు కాదు. నువ్వు చెయ్యాలి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ ఎంత మంది ఇట్లా హ్యాబిట్స్ హ్యాబిట్స్ కోతురు ఏడేడ పోతారు గణేశులు చూడండి. ఇంకా కమెంట్ చేయండి. చెంచాలు తీసుకొని పోతున్నాం. ఇదో గైస్ మేము చెంచాలు తీసుకొని పోతున్నాం. డిస్పోజబుల్ చెంచాలు స్పూన్ తీసుకొని పోతున్నాం. వాట్ ఎవర్ ఎందుకంటే అక్కడ తెలుసు ప్రసాదాలు ఆడుకొని ఎడుకోతాం గానీ తీసుకుందాం. ఇక ఆడుకోయి ప్రసాదం చేయాలంటే చాలా ప్రసాదం దొరుకుతుంది. ఫస్ట్ ప్రసాదం పోయేది ఇగో స్వామినే. 2:30 అవుతుంది లంచ్. ఫస్ట్ ప్రసాదం తినేది స్వామి. ఎందుకంటే తెలుసు కదా ప్రసాదాలు ఏడుంటే స్వామి ఆడుంటది. స్నాప్ లో ఫాలో అవుతుంటే తెలుస్తుంది. నిన్న ఎంత కష్టమైంది తెలుసా? అవి ప్రసాదం లేదు. డైలీ అపార్ట్మెంట్ లో గణేషుని పెట్టేసి అలా అలవాటు చేసి డైలీ 9 రోజులు ప్రసాదాలు ఇచ్చి ఒక్కరోజు ఇట్లా ప్రసాదం ఇవ్వకపోతే ఏమైపోవాలి చెప్పు. సో ఇక మనం దారి లేదా గణేషులు కనిపిస్తే బ్లాగులు స్వామి తీసేస్తుంది. అది మనం ఎడిటింగ్ లో క్యాప్చర్ చేసుకుందాం. ఇక అప్పటిదాకా బాయ్ బాయ్ కాదు. మాస్కులు లేకపోతే అంతే ఇక అంతే పని. అందుకే తీసుకొచ్చిన నేను ఇది. గైస్ ఇగో సాంబార్ రైస్ హ్యాబిట్స్ ఫస్ట్. ఎందుకు రావాలి మీరు హ్యాబిట్స్కి? కానీ ఎదురు చూస్తారు అందరూ స్టాల్ చూపి చాలా మంది స్టాల్స్ కూడా పెడతారు కుడుకుడు తినొచ్చు. మమ్మీ తినవాను మమ్మీ పులిహోర పెడుతున్నా. ఏడా
గుడ్ నెంబర్ టూ. మమ్మీ బాగుందా? గుడ్ నెంబర్ టూ. ఇక మేము వచ్చిందే పులిహోర తిన్నాము, అవి ఇవి తినడానికి వచ్చినట్టుంది. గణేశులు చూసినట్టే లేదు. వస్తాయి, కొంచెం టైం పడుతుంది కానీ. ఇక ప్లేట్ అయితే ఖాళీ వేసేసింది సౌమ్య అయితే. కదా సౌమ్య, ఇప్పుడు నెక్స్ట్ ఇదా బందోబస్తు తోటి వచ్చింది మమ్మీ అయితే. వెరీ గుడ్ స్పూన్లు. అది కూడా తెలుసు, అందుకే ఇప్పించిన. అది చూపి, అదేంది? నీకే తెచ్చిన, కూర్చొని ఆడుకుంటావాని ఇంట్లో. ప్రస్తుతానికి అయితే మేము తినడానికి వచ్చినట్టుంది, గణేషుని చూసినట్లేదు. తింటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాము. మమ్మీ కూడా పులిహోర తింటుంది. మమ్మీ అయితే ఇప్పటికి ఏమేమి తిన్నావు స్వామి? ఒక సాంబార్ రైస్, పులిహోర, ఇప్పుడు ఇంకో సాంబార్ రైస్. ఇది ఇంకా మస్తు తిందాం. వాటర్, వాటర్ తీసుకో మమ్మీ. ఇట్స్ వాటర్ అనాలను, వాటర్ కాదు and the R should be rolling kind of paridollal anamata saame bomma chupi adi saame kosam oka bomma iskochana nenu atla aadukuta kuncha intla ardham ayinda bore kottina appudu alla ingokati chupisa jera pedda kosam idatte car aran pan cheyinappudu em cheyinappudu adhe vardam guys ippudu next vere jalu kada vere jalu kaadu బండి వేరే దాన్ని పార్క్ చేసుకోవాలి. గాయస్, మమ్మీకి అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ మూడు పూటలు చాయ్ పెడితే చాలు. జస్ట్ ఇందాక అడిగిన మమ్మీ చాయ్ తాగుతాం అంటే చాయ్ చాయ్ చాయ్. మీరు కూడా చాయ్ లవర్ అయితే కమెంట్ చేయండి, ఆమె చాయ్ లవర్ అని. ఇక వెనకాల కూడా చాయ్ చూపించి చేతిలో చాయ్. గాయస్, నేను చాయ్ తాగా, ఎందుకంటే మమ్మీ చెప్పింది చిన్నప్పటి నుంచి చాయ్ తాగితే నల్లగవుతారని. చూడు, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాయ్ తాగుతుంది. ఎడ నల్లగా అయింది డికాషన్ తాగినా? మరి మేము చిన్నప్పుడు చాయ్ తాగామంటే తాగనియలేదు, కర్రగా అవుతారు రా మీరు అని. మా అమ్మాయి అయితే మూడు పుట్టలు చాయ్ తాగుతుండే, నల్లగా కాలేదు. అది మేము గుర్తించలేము అప్పుడు.